సంక్షోభ పథకాలు రిజర్వేషన్ల అమలుకు అంబేద్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కళ్ళపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక అంబేద్కర్ సంఘ్ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి జీవన్రెడ్డి ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే రిజర్వేషన్ ఫలాలు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుతో పాటు ఆలోచన విధానం అమలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్ననాడు అనేక కష్టాలు అనుభవించి వారు స్కూల్లో కూడా కూర్చోలేని స్కూల్ బయట ఉండి చదువుకున్న పరిస్థితి నుండి ప్రపంచ మేధావిగా ఆయన ప్రపంచంలో ఉన్న అత్యంత చదువులు చదివి అత్యంత డిగ్రీలు పొందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి కుటుంబ సభ్యులు చనిపోతున్న ఈ యొక్క జాతి కోసం దేశం కోసం నేను ఏదైనా చేయాలని వారు విదేశాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ మిగతా వారు సహకరించకున్న వారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూరిత రాజ్యాంగాన్ని రచించి మరి ఈ భూమి మీద సభ్యత లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి భూమి మీద సభ్యత్వం కల్పించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఈ దేశంలో ఉన్న యావత్ మహిళలకు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు సభ్యత్వము అన్ని విద్యా ఉద్య రాజకీయ రంగాల్లో హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కొంతమంది అనుకుంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొన్ని వర్గాలకి పరిమితం అనుకుంటారు, కానీ అది తప్పు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న మనుషులకి అన్ని వర్గాల ప్రజలకు జంతువులకు కూడా హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ యొక్క జన్మ వారి యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తూ ఈరోజు కళ్ళపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ మరి వారి యొక్క ఆశయాల గురించి ఇప్పుడే మన దుమాల రాజన్న గారు చెప్పడం జరిగింది. మరి వారి అడుగుజాడల్లో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఈ యొక్క సమాజాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని నాకి జైభీమ్ అందరికి. ఈరోజు కళ్ళపల్లిలోని మంచి వాతావరణంలో ఒక మంచి శుభదినం ఇది అందరికీ. అందరికీ దార్శనికుడు మన భారతఖండంలో పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా తమదంటూ హక్కులు కల్పించినటువంటి ఒక మహనీయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అంబేద్కరుడి విగ్రహావిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అవ్వడాన్ని మహాజ్ఞాని అవ్వడాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఇందాక అన్న చెప్పిండు ఒక మంచి విషయం చెప్పిండు, కేవలం దళితులకు మాత్రమే దేవుడు కాదు మా అంబేద్కరుడు, ప్రతి జీవికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులకి కూడా దేవుడు దైవంతో సమానం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించింది. మనం ఈ రోజున భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి, మనము స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం, మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నాం అంటే దానికి కారణం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, దాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకా చాలామందికి తెలీదు మహిళల కోసం పోరాటం చేసిండ్రు వారు. మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలి, వారికి విద్య ఉండాలి, వారికి ఉద్యోగాలు ఉండాలి. అంతెందుకు పనిచేసే దగ్గర కూడా వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉండాలని మహిళల కోసం కొట్లాడినటువంటి ఒక గొప్ప సోదరుడు, మహిళలకి సోదరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. అంతేకాదు కార్మికుల కోసం కొట్లాడింది. కార్మికులు గొడ్డు చాకరీ చేస్తున్నారు, శ్రమ దోపిడీకి గురవుతుంది, వారికి పని వేళలు ఉండాలి ప్రత్యేకంగా. ఎంత పడితే అంత వారితో శ్రమ దోపిడీ చేయించడానికి లేదు, ప్రత్యేకంగా పని వేళలు కల్పించాలి, వాళ్ళకంటూ కార్మిక హక్కులు ఉండాలని కొట్లాడినటువంటి నాయకులు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. మరి అటువంటి నాయకుడు ప్రతి ఒక్కరి కోసం కూడా, సమాజంలో ప్రతి వర్గం కోసం కూడా ఆలోచన చేయడం జరిగింది. మహాజ్ఞాని పుస్తకాలు పఠనం ఎంత అంటే ప్రపంచంలోనే పర్సనల్ లైబ్రరీ, బిగ్గెస్ట్ అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఎవరికి ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీకి ఉంది. బహిముఖ ప్రజ్ఞాశాలి, అత్యధిక భాషలు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వారి పుస్తకం నాకు చదువుతూ ఉంటే నాకు నా సొంత అనుభవం నేను చెప్తున్నాను. చదువుతూ ఉన్నప్పుడు రోమాలు నిక్క పొడిచాయి వారి పోరాట ప్రతిమను చూస్తే. ఆ పటిమ ఎంతటిదంటే చిన్నప్పటి నుంచి
అనుభవించి అనుభవించి అంటారు కదా, శిలా పులిదెబ్బలు తింటూ తింటూ తింటూనే ఒక మంచి అద్భుతమైనటువంటి దైవ ప్రతిమగా మారుతున్నాను. అలాంటి వారే అంబేద్కర్ జీ. చిన్నప్పటి నుంచి అలాంటి ఉలిదెబ్బలు పడి 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 ఒక గొప్ప దేవుడి ప్రతిమగా మారారు, దేవుళ్ళ మారారు. ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ మానిలకు ఎవరికి విగ్రహాలు ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీకి. అది రికార్డు, గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా. మరి ఈ రోజున కల్లపల్లిలోనే ఒక మంచి వాతావరణంలో మంచి మెయిన్ సెంటర్కి కూడా ఆ రోజు మా ఇంటికి నర్సన్ వచ్చి చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. అన్న చేయండి, మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని నేను చెప్పడం జరిగింది. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో పాల్గొనడం. మరి మరీ ముఖ్యంగా యువత వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క పోరాట పటిమను అందరూ కూడా ఉనికి పుచ్చుకొని వారి ఆశయాల సాధనకై మనందరము కూడా ముందుకెళ్లాలని, మనందరము కూడా వారి వారసులం, వారి ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్లాలని, మనకు తగ్గట్టుగా మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ స్వతంత్రంగా మనకు జీవించేలాగా అన్ని రకాల హక్కులు కొట్లాడితే పోరాడితే పోయేదేమింది బానిక సంఖ్యలు తప్ప. బానిసత్వం నుంచి విముక్తులమై అందరము కూడా మన హక్కుల కోసం పోరాడదాం. వారి పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్దామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పి దాన్ని ఆరంభించేటువంటి యొక్క అవకాశం లభించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి మాజీ ఇవాళ భారతదేశం స్వతంత్రం ఏర్పడ్డ తదుపరి ప్రపంచ దేశంలోకెల్లా మరి అగ్రదేశంగా రూపొందించబడ్డది ఏం చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదంటుంది. ఇలా భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మరి పరిణిల్లుతుందంటే అది వారు మనకు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పని చెప్పక తప్పదంటుంది. ఇలా స్వాతంత్రానంతరం మరి ఎన్నో రాజకీయ పార్టీల పాలనలో అధికారం నిర్వహించేసినా కానీ ఎవరి అధికారంలో ఉన్నా వారు అమలు చేయ తలపెట్టేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. అది ఏ ప్రభుత్వం కాదని చెప్పండి. మరి చివరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి కళ సాకారం కావడం జరిగిందని చెప్పంటే అంటే మనం ఆశ్చర్యపోతాం చెప్పంటున్నాను. రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని జోడించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కావడం జరిగిందని చెప్పండి. ఇలా రాష్ట్రాల అనుమతితోనే చేయాలని చెప్పని నేను అందులో పొందుపరిచినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమయ్యింది కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కల సహకారం కాగడం జరిగిందని చెప్పంటే వారు అనడు దూరదృష్టితోని రాష్ట్రాల పునర్విభజనే కానీ, రాష్ట్రాల సరిహద్దుల మార్పే కానీ, నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా చేర్చడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం కావడం జరిగిందని చెప్పండి. సమాజంలో నిరుపేద వర్గాలు, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యక వర్గాలే కానీ, మహిళలే కానీ, ఎవరే కానివ్వండి చెప్పంటున్నా, వారికి అమలు చేయతలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పంటున్నారు. ఏ ప్రభుత్వమే కానీ వాళ్ళ అవన్నీ కూడా ఏదైతుందో మన రాజ్యాంగంలో పొందుపరచడంతోనే అవన్నీ సాధ్యం కావడం జరిగిందని చెప్పంటారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొందడం దొరుకుతుందని చెప్పండి. వీళ్ళ నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వీళ్ళ కుల గణన చేపట్టాలని చెప్పని మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని జరిగింది. వీళ్ళ ఈ కుల గణన అనేది ఏదైతుందో భారత రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ఒక మరి మౌలిక సూత్రాలకు అనుగుణంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక వర్గాల వారికి ప్రత్యేకమైన ఒక హక్కులు కల్పించేయాలి. మరి విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వారికి ఒక ప్రాధాన్యత కల్పించే విధంగా అందులో పొందుపరచడంతో వీళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలకే కానీ, అల్పసంఖ్యక వర్గాలకే కానీ, మహిళలకే కానీ ఈ ప్రత్యేకమైన హక్కులను పొందడం జరుగుతుందని చెప్పండి. ఒకసారి వీళ్ళ కుల గణన చేయడం పూర్తవుతే ఇలా దళితులకు ఏదైతుందో ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ మీరు చెప్పంటున్నా భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా వారి జనాభా ప్రాతిపదికన వారి రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయడం. ఉదాహరణ వారికి ఏదైతుందో 15% రిజర్వేషన్ పొందుతున్నారే వాళ్ళు ఎస్సీలు, కానీ వారి జనాభా ఏదైతుందో ఇలా 17-18% వరకు ఉంటుందని ఒక భావన కలిగి ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన కంటే ముందు
అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కేవలం 6% మాత్రం రిజర్వేషన్ కలిగి ఉండేది. మరి జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చాలని చెప్పాను. ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా 10% రిజర్వేషన్ సమకూర్చడం దొరుకుతుందని చెప్పండి. రేపు ఈ కులగణనతో ఎదుర్తూ గిరిజన జనాభా 10 కాదు 12 అని చెప్పన్నట్టయితే వారికి ఆ 12% రిజర్వేషన్ సమకూర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. ఇప్పుడు బలహీన వర్గాలు వాస్తవం చెప్పాలంటే సమాజంలో సగానికి పైగా బలహీన వర్గాలు ఉన్నాయి. 50% పైన ఉండి ఉన్నప్పటికీ కూడా వారికి వెళ్ళ కల్పింపబడుతున్న రిజర్వేషన్ కేవలం 25% మాత్రమే చెప్పండి. ఒకసారి కులగణన కార్యక్రమం పూర్తి అయిపోతే వారి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ 25 నుండి ఏదైతే ఉందో దాని అవసరమైనటువంటి 40% కూడా తీసుకుపోయిన అవకాశం ఉందని చెప్పండి. ఈ 50% రిజర్వేషన్ అనేది దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఆర్డర్ అని చెప్పి అంటున్నాను. ఇలా ఉన్నత వర్గాల్లో కూడా ఏదైతుందో ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏదైతే ఇవాళ భారత ప్రభుత్వం మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మౌలిక సూత్రాలకు అనుగుణం చేయదొరుకుతుందని చెప్పండి. కాబట్టి ఇలా ప్రభుత్వాలు మారిన కానీ అందరికీ ఆదర్శం ఏదైతుందో వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్లో మనకు భిన్నాభిప్రాయం కలిగి ఉండొచ్చు కాక మరి ఎవరికి అభిప్రాయం కలిగి ఉన్నా కానీ అందరం కూడా ఆలోచించి ఆచరణలో మనం ముందుకు పోయేదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగానే ముందుకు పోతుందని చెప్పండి. అందువల్లనే వాళ్ళు ఎక్కడ చూసా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను మనం నెలకొల్పుకోవడం జరుగుతుందని చెప్పంటే వారి ఆలోచన విధానం వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం సరిపోదు. ఇక్కడ మన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక ఆదర్శ మూర్తి అని చెప్పాలంటే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని రూపొందించుకోవాలి.